भारी वर्षाल तो श्रीकाकुळं जिल्ला तडिसी मुद्दैंदी एगुवन कुरिसिन वर्षालकु वागुलु वंकलु पोंगि पोर्लुतुन्नायि कोन्नि चोट्ल वरि पोलालु मुनिगिपोगा मरिकोन्नि चोट्ल मोक्कजोन्न रैतुनु वरुणदेवुडु निंडा मुंचेशाडु పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో శ్రీకాకుళం జిల్లాలో 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉద్దానం ప్రాంతంపై వాయుగుండం ప్రభావం అధికంగా కనిపించింది. ఇచ్చాపురం, సోంపేట, పలాస సహా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. సోంపేట మండలంలో కురిసిన వర్షాలకు బారువ వద్ద సుమారు 300 ఎకరాల్లోని వరి పంట నీట మునిగింది. ఇక టెక్కలి మండలంలోనూ వర్షం గట్టిగానే దంచికొట్టింది. భారీ వర్షం కారణంగా మండాపోలం కాలనీ రహదారులు జలమయమయ్యాయి. డ్రైన్లు పూడుకుపోవడంతో రోడ్లపై మోకాలి లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసరాలకు సైతం బయటికి వెళ్ళలేక స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మహేంద్రతనయ నదిలో ప్రవాహం పెరగడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోగర్ణపురం గెడ్డ ఉద్ధృతంగా ప్రవహించింది. గెడ్డ దాటే క్రమంలో శ్రీనివాస్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. ఎచ్చర్ల నియోజకవర్గం పరిధిలో మొక్కజొన్న పంటంతా తడిసి ముద్దైపోయింది. చేతికొచ్చిన పంట తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికో పండికాడికి ఇలా కళ్ళంకి తీసుకొచ్చాం, ఇప్పుడేమో ఈ వర్షం అల్లరి పెట్టి ఉనికడే పోతుంది. కొన్ని ఏదో ఎంత ఎకరాకి 20,000 ఖర్చు పెట్టి అన్నీ చేసాం, ఇప్పుడు పంట పోయింది. ఆ ఉనికడికైనా గవర్నమెంట్ తీసుకొని దీనికి ఏదో సహకరిస్తే బాగుంటుంది. తడిచిపోయిన పంటకు గిట్టుబాటు ధర కూడా సరిగా వచ్చే పరిస్థితి లేదని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.